మరణానంతర జీవితం ముద్రపడిపోవడం ఒక మగ్గ రిగ్రెస్సీని అనుకోకుండా నేను వేసిన ప్రశ్నతో ముద్రపడిపోవడం అనే విప్లవాత్మక భావన వెలిగి వచ్చింది డోలోరిస్ మీరు ఇప్పటికీ ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకున్నారా రిగ్రెస్సీ భౌతికంగా ఇదే నా మొదటి జన్మ ఈ భూమి మీద ఇదే నా నిజమైన తొలి జన్మ ఇతరులు ఎందరి నుంచో విషయాలు నాలో ముద్రపడ్డాయి ఇంకొందరికి సహాయం చేశాను ఏదేమైనా ఇదే నా తొలి భౌతిక జన్మ భూమి మీద అంటే అతని ఉద్దేశ్యమేమిటి అంతా గందరగోళంగా ఉంది మేమిద్దరం కలిసి రిగ్రెషన్లో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు నాలుగు గత జన్మల గురించి చూసాం అవన్నీ నిశ్చయంగా ఈ భూమి ఈ భూమి మీద తీసుకున్న జన్మలే మరి ఇంతకు ముందు జరిగిన రిగ్రెషన్ సెషన్లో ఏం జరిగింది డోలోరిస్ అయితే మనం చర్చించిన మిగతావి నిజం కావా రిగ్రెస్సీ మనస్సు మీద పడిన ముద్రలు చేసిన సహాయాలు అంతేకాని నిజమైన భౌతిక జన్మలు కావు జ్ఞానం కోసం సాంప్రదాయ విరుద్ధంగా నేను జరుపుతున్న అన్వేషణలో ఎన్నో విషయాలు వెలికి వచ్చాయి అవి త్రుల్లిపడేలా చేశాయి అయితే ఇది మాత్రం నన్ను మోర్చపోయేంత చేసింది ముద్రపడటం గురించి నేను ఎన్నడూ విని ఉండలేదు నా రిగ్రెషన్ల పనిలో మీరు గతంలో జన్మ తీసుకునైనా ఉండవచ్చు లేదా తీసుకునే ఉండకపోవచ్చు ఇక మిగిలిన ఏకైక మార్గం ఆ రీగ్రెస్సి ఈ మొత్తం విషయాన్ని ఊహించటమే ఈ రెంటి మధ్య తేడాను చెప్పగలనని నేను ఎప్పుడూ గర్వపడేదాన్ని గత జన్మల జ్ఞాపకాల వివరణ సాధ్యపడినంతలో నేను చదివిన దానిలో ఎక్కడ ముద్రపడటం అనేది రాలేదు చాలా గందరగోళంగా ఉంది నాకు జన్మ అంటే నిజంగా భౌతికమైన జన్మ కాకపోతే నేను వ్యవహరిస్తున్నది జన్మనో కాదో నాకు ఎలా తెలుస్తుంది డోలోరిస్ అంటే మీ ఉద్దేశం ప్రకారం కొన్ని ఆత్మలు గత జన్మల అనుభవాలలో సజీవంగా ఉండిపోయే బదులు జన్మ తీసుకున్నప్పుడు అవి రిగ్రెసి ఆ సమాచారాన్ని ఆకాశిక్ రికార్డు నుంచి తీసేసుకుని తమ ఆత్మలో ము దాన్ని ముద్రించేసుకుంటాయి దాంతో అది వాళ్ళ అనుభవం అయిపోతుంది ఆకాశిక్ రికార్డుల్లో కాలాన్ని గురించిన ప్రస్తావన ఉండదని కేవలం సంఘటనల గురించి భావాలను గురించి నేర్చుకున్న పాఠాలను గురించి మాత్రమే రికార్డులు ఉంటాయని ఇతర పరిశోధకులు చెబుతున్నారు డోలోరిస్ మరైతే నేను ఇలాంటి పని చేసేటప్పుడు నాకు తేడా ఎలా తెలుస్తుంది రీగ్రెస్సి తెలీదు మీరే కాదు నేనే తేడా చెప్పలేను ముద్రపడిన ప్రభావంలో నేనున్నట్లయితే అది నిజంగా నా అనుభవమే అన్నట్లుంటుంది అన్ని భావాలు అన్ని జ్ఞాపకాలు ఆ జన్మకు సంబంధించిన ప్రతీదీ ముద్రపడిపోయి ఉంటుంది కనుక నా అభిప్రాయం ప్రకారం నేను చెప్పలేని తేడా నేను ఆ అనుభవంలో పూర్తిగా లీనమైపోయి ఉంటాను ఇది ముద్రపట్టం అంటే వేల లక్షల సంవత్సరాలు ఒక గ్రహం మీద నివసించిన సామర్థ్యం ఉంటుంది కానీ నిజానికి ఆ ఆత్మ ఎన్నడూ ఆ గ్రహం మీద అడుగుపెట్టి ఉండదు డోలోరిస్ దానికి కారణం ఏమిటి రీగ్రెస్సీ గతంలో ఎన్నడూ భూమి మీద జన్మించిన అనుభవమే లేనట్లయితే లేదా భూమి మీద జన్మించి చాలా కాలం అయినట్లయితే చెప్పటానికి గుర్తు చేసుకోవటానికి ఏమీ ఉండదు ముద్రపడిన జ్ఞాపకాల సహాయం లేకుండా ఈ భూమి మీదకి వచ్చినట్లయితే దిక్కు దివాణం లేకుండా అయిపోతారు ఇక్కడ ఆచారాలను మతాలను రాజకీయాలను సంఘంలో ఎలా జీవించాలో దీనిని అర్థం చేసుకోలేరు భూమి మీద మానవ జన్మ గతానుభవం తన అంతఃచేతనలో లేనివాడికి ఈ ముద్ర పడటం అనేది చాలా అవసరం ప్రతిరోజు ఎదురయ్యే అనుభవాలను పోల్చుకోవడానికి ఏదో ఒకటి గతం తాలూకు జ్ఞాపకాలు ఉంటేనే మనిషి హాయిగా ఫీల్ అవుతాడు ఇది గనక లేకపోయినట్లయితే ప్రతిరోజు ఒడ్డున పడ్డ చేపలాగా ఉంటుంది పరిస్థితి వెనక్కి తిరిగి చూస్తే చరిత్రలో అలాంటి సంఘటనలు కనపడనంత వరకు అతని పరిస్థితి అలాగే ఉంటుంది అంటే జీవితంలో భాగం అయిన తర్వాత ఏదేమైనా ఈ గందరగోళం ఈ సామరస్యం లేకపోవడం అనుభవం లేకపోవడం వల్ల వచ్చేది దీనివల్ల అతను నేర్చుకోలేకుండా పోతాడు అతను నేర్చుకునే ప్రతి దానిలోనూ సామరస్యం లోపిస్తూనే ఉంటుంది దీనివల్ల నేర్చుకునే విషయం రంగు మారిపోయి అంతే తత్వం మాదిరి కనిపిస్తుంది దాంతో అతను నేర్చుకున్నా నేర్చుకోనట్లే అవుతుంది తప్పుడు పాఠాలు పాఠాలు కదా కాబట్టి ఈ ముద్ర పడటం అనే కార్యక్రమం ఉండాలి కొత్త పరిసరాల్లో సరికొత్త అనుభవాల మధ్య అతను హాయిగా ఫీల్ అవ్వగలుగుతాడు దీనికింత ప్రాముఖ్యత ఎందుకంటే వాదించుకోవడం లాంటి అతి చిన్న విషయాల్లో సైతం అతను విపరీతంగా హడలిపోయి శూన్యంగా అయిపోతాడు మీకు తెలుసు ఈ అమాయకులకు కోపం భయం లాంటి అనుభవాలు ఉండవు అది వాళ్లను దుర్బలులను చేస్తుంది చచ్చుబడిపోయేలా చేస్తుంది మనస్సుకు పూర్తిగా గాయాలు తగిలిన వాడైపోతాడు మనస్సు దెబ్బతినిపోతుంది ఇదంతా ఎలాగూ పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతుందని చాలామంది నమ్ముతారు పసిబిడ్డ మనస్సు ఖాళీగా ఉంటుందని పెరిగే కొద్దీ అన్నీ నేర్చుకుంటాడని అనుకుంటారు చూడగా మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువగా మన అంచ అంతశ్చేతనలోని జ్ఞాపకాల మీద ఆధారపడతాం ఆ అంతశ్చేతన మన కంప్యూటర్ బ్యాంక్ లాంటిది దాని నుంచే మనం నిరంతరం ఉపమానాలు తీసుకుంటుంటాం ఈ కొత్త ఐడియా ప్రకారం మొట్టమొదటిసారిగా పాంచభౌతిక శరీరంలోకి ప్రవేశిస్తున్న ఆత్మకు పోల్చుకుని అర్థం చేసుకోవడానికి గతం తాలూకు జ్ఞాపకాలు అనేవి కొన్ని ఉండాలి ఇదంతా అర్థమయ్యేసరికి అదిరిపోయాను ఆలోచనలో సరికొత్త పందానే మొదలయ్యింది పునర్జన్మ గురించిన నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేయగలదది డోలోరిస్ అయితే ఎవరితోనైనా నేను పనిచేసేటప్పుడు వాళ్ళు నిజమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ పునర్జీవిస్తున్నారో లేక మనస్సు మీద వేసుకున్న ముద్రను గుర్తు చేసుకుంటున్నారో నేను ఎలా తెలుసుకోగలను రిగ్రెస్సీ అది తెలుసుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు డోలోరిస్ బహుశా నేను ఏది రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నానో దాన్ని రుజువు చేయడానికి సహాయపడుతుందేమోనని లోపల నవ్వుకున్నాను ఎందుకంటే ఆఖరికి అది ఎక్కడికి దిగుతోందంటే నేను అసలు ఏం రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నాను అతను నా మనస్సులో మాట చదివినట్లున్నాడు రీగ్రెస్సీ ఏం రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నారు తలాడించి పెద్దగా నవ్వేశాను మంచి ప్రశ్న రీగ్రెస్సీ మీ ప్రశ్నకు నీ నుంచే సమాధానం చెప్పిస్తాను కొంచెం సేపట్లో డోలోరిస్ పునర్జన్మలోని వాస్తవికతను రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నాను చాలామందికి పునర్జన్మలో నమ్మకం ఉండదు ఒక మనిషిని ఒక జన్మలోకి పంపి రుజువు చేయాలనుకుంటున్నాను ఆ కాలంలో ఈ మనిషి బ్రతికే ఉన్నాడు అని అది కరెక్టే కదా అని సరిచూసుకోవాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఆ వ్యక్తి మనస్సులో పడిన ముద్రను గుర్తు చేసుకునేటట్లయితే అప్పుడు కూడా మనకు రుజువై లెక్క తేలుతుందా రిగ్రెస్సీ అది కరెక్టే ఆ అనుభవం వాస్తవమైనదే అది ఆ రిగ్రెస్సి స్వయంగా అనుభవించినది కాకపోవచ్చు సమాచారం మాత్రం అదే ఆ అనుభవాలలో నిజంగా జీవించిన ఆత్మతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది ఒక ఆత్మ మనస్సులో ముద్ర ఏర్పరచుకుంటే నిజానికి అవి ఆ ఆత్మలో ఒక భాగమైపోతాయి అందువల్ల ఆ ఆత్మతోనే తిరుగుతుంటాయి అవి డోలోరిస్ ఒక్కోసారి ఒకే జన్మను ఎక్కువ మంది తీసుకుంటుంటారన్న సిద్ధాంతానికి ఇది వివరణ కావచ్చా ఉదాహరణకు చాలామంది క్లియో పాత్రలు చాలామంది నెపోలియన్లు ఉన్నారని అంటుంటారు మనస్సులో ముద్రపడటం అన్నది ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటుందా ఇంతకు ముందన్నడు నాకు ఇలా జరగలేదు అపనమ్మకస్తులు చేసే వాదనల్లో ఇది ఒకటి రీగ్రెస్సీ పూర్తిగా ఎందుకంటే ఈ ముద్రలు సరైన పదం కోసం తడబడ్డాడు ఎవ్వరికీ సొంతం కావు అవి అందరికీ చెందినవి అందువల్ల ఆ అనుభవం ఒరిజినల్గా ఏ వ్యక్తిదో తెలుసుకోవాలనుకోవడం నిరర్థకం అర్థం లేని పని డోలరిస్ పునర్జన్మకు వ్యతిరేకంగా చేసే వాదనల్లో ఇది ఒకటి వాళ్ళు అనేది ఏమిటంటే ఒకే ఒక జీవితాన్ని ఎక్కువ మంది జీవించినప్పుడు అది నిజం కాకపోయి ఉండవచ్చు రీగ్రెసి తమ జ్ఞాన పరిధిని పెంచుకునే సవాలు వాళ్లకు ఎదురవుతోంది వాళ్ళ సంకుచిత భావాలను నమ్మకాలను వ్యతిరేకించే వాస్తవాలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళ ఎరుక విస్తారమవుతుంది డోలోరిస్ అయితే ఒక వ్యక్తి నిజమైన క్లియో పాత్ర అయినా కాకపోయినా పర్వాలేదన్నమాట వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమాచారం మనకి ఇంకా అందుబాటులోనే ఉంటుందన్నమాట రీగ్రెస్సీ ఆ అనుభవాన్ని పొందిన ఒరిజినల్ ఆత్మ నుంచి కానీ లేదా ఆ ముద్రను చైతన్యంలో వేసుకున్న వందలాది ఇతర ఆత్మల్లో ఒకదాని నుంచి కానీ విషయాన్ని రాబట్టుకుని వెరిఫై చేసుకోవచ్చు తేడా ఏమీ ఉండదు డోలోరిస్ అయితే ఒకే విషయం రకరకాల వాళ్లకు రకరకాలుగా ముద్రపడుతుందా క్లియోపాత్రా జీవితాన్ని జీవించిన ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తే వాళ్ళిద్దరి మధ్య తేడా కనిపిస్తుందా రీగ్రెస్సి చాలా మంచి ప్రశ్న ఇది మనిషి అనుభవం వడపోత లాంటిది దాని గుండా వచ్చే వాటికి దాని రంగులు అంటుతూ ఉంటాయి కనుక ఆ క్లియోపాత్ర జన్మలోని అనుభవం ఆ వివరిస్తున్న మనిషి చైతన్యానికి విరుద్ధంగాను అభ్యంతరకరంగాను అనిపిస్తే ఆ వ్యక్తి దాన్ని వివరించేటప్పుడు ఆ భాగాన్ని తీసేయనన్నా తీసేస్తాడు లేదా తన తత్వానికి అనుగుణంగా మార్చనైనా మార్చుకుంటాడు అంటే తమను తామే ఎడిట్ చేసుకుంటారన్నమాట అయితే అప్పుడప్పుడు తలెత్తే తలెత్తే పొరపాట్లకు ఇది వివరణ అవుతుందా మనుషులు పరిశోధనను తమ సొంత లాభానికి వాడుకుంటుంటారు తమ దృక్పథాన్నే కరెక్ట్ అని రుజువు చేయడానికి ఉపయోగించుకుంటారు ఇది అలాంటిదేనా డోలోరిస్ అంతేకాకుండా ఇది నిజమై ఉండవచ్చు కదా రకరకాల కోణాలలోంచి దాన్ని చూడటం కావచ్చు కదా రిగ్రెస్సీ అది కరెక్టే వీలైనంత వివరంగా చిత్రించడం జరుగుతుంది కాకపోతే చెప్పేవాడికి చాలా హాయిగా ఉండేటట్లు డోలోరిస్ సమాంతర జీవితాల గురించి కూడా ఇది వివరిస్తుందా రిగ్రెసి అవును సమాంతర జన్మల గురించిన విరుద్ధత ఇలాగే తలెత్తుతుంది సంఘానుభవాలు చట్టాలు నియమాలు ఆచారాలను ఒక వ్యక్తి తన జన్మలో అలా గడపడానికి సాధిస్తాడు డోలోరిస్ అంటే నిజంగా అది రుజువైనా కాకపోయినా పర్వాలేదన్నమాట అవునా రీగ్రెస్సీ అవును అంతే దానివల్ల ప్రయోజనం ఏమిటి గత జన్మలను ఆచూకీ తీసుకుంటూ మరో సహస్రాబ్దిలోకి వెళ్ళిపోవచ్చు ఈ కోణంలోంచి చూస్తే ఇదంతా శుద్ధ దండగా ఏదేమైనా ఈ జ్ఞాపకాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఈ రీగ్రెస్సీ యొక్క వ్యక్తిగత దృక్కోణం నుంచి మాత్రమే కాదు దీనిని వినేవాళ్ళ మరియు చదివే వాళ్ళ దృక్కోణం నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని పంచుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగం ఉంటుంది డోలోరిస్ గత జన్మలను పునరుజ్జీవించడం ద్వారా కొందరికి వ్యక్తిగత జీవితంలో ఎంతో లాభం కలుగుతుంది ఇతరులతో తమ వ్యక్తిగత సంబంధాలు ఎలాంటివో వాళ్ళకు అర్థమవుతాయి రీగ్రెస్సివ్ అవును ఆ మాట నిజమే డోలోరిస్ మీ మీద కానీ ఇతరుల మీద కానీ ఎలాంటి ముద్రలు పడతాయో ఎలా నిర్ణయిస్తారు కొన్ని ముద్రలు కొందరి కోసమే ఎన్నుకో పడతాయా ఆ జన్మ లక్ష్యాలను బట్టి పడవలసిన ముద్రలు నిర్ణయించడం జరుగుతుంది ఒక వ్యక్తి ఆ జన్మలో నాయకుడో లేదా ప్రెసిడెంటో కావాల్సి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీద వివిధ స్థాయిల నాయకుల నుంచి అంటే తెగల నాయకుల నుంచి గతంలో అధ్యక్షులైన వారు మేయరు దొంగల ముఠా నాయకుడు వీళ్ళందరి ముద్రలు అతని మీద ఉండవచ్చు నాయకత్వానికి ప్రాధాన్యత ఉన్నట్లయితే నాయకత్వానికి సంబంధించిన ఎన్నో ముద్రలు పడి వాటి వల్ల అసలు నాయకత్వం వహించడం అంటే ఏమిటో ఆ వ్యక్తికి తెలిసొస్తుంది దానితో పాటు నేర్చుకోవాల్సిన ఇతర విషయాలు వినమ్రత ఓర్పు సరదా ఉల్లాసం లాంటివి కూడా ఉంటాయి ఈ ముద్రలలో ఎన్నెన్నో అనుభవాలు నిబిడీకృతమై ఉంటాయి అయితే ఈ ముద్రపడటం ఎలా జరుగుతుందనేది నాకు మించిన విషయం దాని ప్రభావం వల్ల అనేక జన్మలు ఏకకాలంలో కానీ ఒకదాని తరువాత ఒకటి కానీ అనుభవించడం జరుగుతుంది అయితే ప్రభావం ఏమిటంటే ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది పాఠాలను ఒకరికొకరు చెప్పుకొని పంచుకుంటారు ఈ జన్మలో మనలో ఒక్కొక్కరం పొందిన అనుభవాలు ఈ జన్మలు పూర్తయ్యాక ఎవరైనా ఉపయోగించడానికి అందరికీ అందుబాటులో ఉంటాయి ఒక్కొక్క జన్మను ఒక్కొక్క పుస్తకంగా భావించినట్లయితే లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకోవడం లాంటిది క్షణంలో చదివి అర్థం చేసేసుకోవచ్చు డోలోరిస్ ఒక జన్మ తాలూకు ఎనర్జీని ఒక పుస్తకంలో నిక్షిప్తం చేసి దానిని లైబ్రరీలో ఉంచితే దానిలోని సమాచారం కావాలని కోరుకున్న వారికి అది ముద్ర వేసుకోవడానికి అందుబాటులో ఉంటుందనేగా మీరు చెబుతున్నది రీగ్రెస్సీ సరిగ్గా చెప్పావు జన్మ తీసుకోవడానికి ముందుగానే ఈ ముద్రలను ఎంచుకోవడం జరుగుతుంది అర్థం చేసుకోలేనంత సంక్లిష్టంగా ఒక పద్ధతి ఉంది అయితే ఒక కంప్యూటర్ ఉంటుంది ఒక మాస్టర్ కంప్యూటర్ అన్నమాట గతించిన ప్రతి జన్మ దానికి అందుబాటులో ఉంటుంది దాంతో ఈ జన్మ నుంచి ఏమి ఆశించాలో ఆ సమాచారం దానిలోకి ఎక్కిపోయి ఉంటుంది దానికి తగిన ముద్రలను ఎంచుకొని ముద్రించడం జరుగుతుంది ఈ పని చేయడానికి ఆత్మల పరంపర ఉంటుంది దీనినంతా పర్యవేక్షిస్తూ ఒక కౌన్సిల్ ఉంటుంది వాళ్ళంతా ఆత్మకు సహాయం చేస్తారు ఈ కంప్యూటర్కు లేదా కౌన్సిల్కు ఆ ఆత్మ యొక్క గతానుభవాలు దాని కార్యం వాటి సమాచారం అంతా ఇవ్వడం జరుగుతుంది ఈ సమాచారం నుంచే వాళ్ళు తగిన నిర్ణయాలు తీసుకుంటారు రికార్డు చేయబడిన గత జన్మ విషయాలను ఎంచుకుని రాబోయే జన్మకు కావలసిన అనుభవాలతో జతపరుస్తారు అన్ని జ్ఞాపకాలు అన్ని ఆలోచనలు అన్ని ఇంద్రియాలు ఒక నిజమైన జన్మకు కావలసినవన్నీ అక్కడ చక్కగా అమర్చినట్లుంటాయి అదొక హోలోగ్రామ్ అంటే ఆ జన్మకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా ఉన్న త్రీడీ చిత్రం అన్ని అనుభవాలు జ్ఞాపకాలు భావాలు ఆ ఆత్మ మీద ముద్రపడిపోతాయి అవన్నీ ఆ ఆత్మలో ఒక భాగమైపోతాయి ఆ జన్మ పూర్తయిపోయాక ఈ సమాచారం అలాగే ఆ ఆత్మ వెంట ఉండిపోతుంది ఈ తలంలో జీవించినందుకు అది ఒక బహుమతి అన్నమాట ఆ తర్వాత ఆ ఆత్మ యొక్క శాశ్వత రికార్డులో అది ఒక భాగమైపోతుంది డోలోరిస్ ఈ ముద్ర ఒక నమూనా లాంటిది అనడం సమంజసం కాదా అది ఇంకో మాట అవదా ఈ నమూనాలను తీసుకుని వాటి ప్రకారం వాటిని ఉపయోగించి నీ జీవిత నమూనాని మలుచుకోవడం కాదా రెగ్రెస్సీ ఆ పదం వాడవచ్చు డోలోరిస్ ఒక ఆసక్తికరమైన ఐడియా వచ్చింది నాకు ఒక లైబ్రరీలో పరిశోధన చేయటం లాంటిది కాదా రిగ్రెస్సీ అవును ఎన్నో సబ్జెక్టుల మీద నీకు పుస్తకాలు ఇస్తే ఆ జ్ఞానాన్ని పెట్టుకుని నువ్వు ముందుకు సాగుతావు డోలోరిస్ కానీ ఒక మనిషి నిజంగా జన్మ తీసుకున్నట్లయితే ఆ జన్మలో నిత్య జీవిత అనుభవాల నుంచి ఎంతో లాభపడతాడు మరి ఈ ముద్రపడిన అనుభవంతో అంతే లాభాన్ని పొందుతారా రిగ్రెస్సి నువ్వు కర్మ కోణం నుంచి మాట్లాడుతున్నావు అది సరి అయినది కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముద్ర ఎంతవరకు పనికొస్తుందంటే అవసరమైనప్పుడు పోల్చుకోవటం వరకే కర్మను పూర్తి చేయటంలో ఇది సాయపడదు కర్మను పూర్తి చేసుకోవటంలో ఇది ఒక అదనపు సాధన మాత్రమే ప్రతి ఒక్కరూ ముద్రలను పొందేటట్లయితే ఎవ్వరూ నిజమైన జీవితాన్ని అనుభవించరు సమస్తం ఆగిపోతుంది చివరికి ముద్రించుకోవడానికి కొత్తదనమే మిగలకుండా పోతుంది కనుక నిజంగా జీవిస్తున్న జన్మలు ఉండాలి ఉంటాయి అప్పుడు ఈ రికార్డు లైబ్రరీలోకి కొత్తవి చేరుతుంటాయి డోలోరిస్ అవును కొంతకాలం గడిచేసరికి అసలైన అనుభవానికి దగ్గరిదారులు కోరుకుంటుంది ఆత్మ రేగ్రెస్సీ కొన్ని ఆత్మలకు దగ్గరదారులు సరిపోతాయి మరికొందరికి అవి సరిపోవు ఇప్పుడు ఈ రెగ్రెస్సీ తనకు సరిపోయే ఒక జీవితాన్ని జీవిస్తున్నాడు అతను కావాలనుకుంటే ఈ సమయంలో ఎవరైనా ఒక జన్మను తీసుకుని అనుభవించి పూర్తి చేసుకునే వరకు ఆగి ఆ ముద్రలను స్వీకరించి ఉండవచ్చు కదా కానీ దానివల్ల అతను అసలు సిసలైన అనుభవాన్ని పొందలేడు ఆత్మకున్న స్వేచ్ఛా సంకల్పం ఇక్కడ పనిచేస్తుంది ఆత్మ తనను కోరుకుంటే ముద్ర పడుతుంది తప్ప ఇంకెవరో కోరుకుంటే కాదు సంబంధిత సమాచారం మొత్తం ఈ కంప్యూటర్కు ఇవ్వబడుతుంది ఆ తర్వాత తగిన జన్మలను ముద్ర కోసం ఇవ్వటం జరుగుతుంది ఈ మార్గం ద్వారా ముద్రలు అందుబాటులోకి వస్తాయి అయితే తీసుకోవాలా వద్దా అన్న తుది నిర్ణయం ఆ వ్యక్తిదే తనకు నచ్చని ముద్రను నిరాకరించే అధికారం ఆత్మకు ఉంటుంది ఆ నిరాకరణకు కారణం ఏదైనా కావచ్చు ఒకవేళ నిష్కారణంగానే అతను తన అధికారాన్ని ఉపయోగించి నాకు అది ఇష్టం లేదు అన్నాడనుకోండి అలాగే జరుగుతుంది డోలోరిస్ ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది పునర్జన్మ అనేది మనం కోరుకునే విధంగా లేదని చెబుతున్నారా రిగ్రెసివ్ నన్ను చెప్పనియండి ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్ళేసరికి పురోగతి ఉంటుంది ముద్రలు అనేవి కూడా ఉన్నాయి నిజానికి ఒక వ్యక్తి ఐదు జన్మలు తీసుకుని ఉండవచ్చు కానీ ఐదు వందల జన్మల అనుభవం అతనికి ఉంటుంది అనేక అనుభవాల మరి ప్రభావాల కలయిక వల్ల అలా జరుగుతుంది డోలోరిస్ మరో విధంగా చెప్పాలంటే మీ పుట్టుక సమయంలో ఆ సమాచారం మీ దగ్గర ఉంటుంది దాన్ని మీ జీవిత కాలంలో ఉపయోగించుకుంటారన్నమాట రీగ్రెస్సీ పుట్టే సమయానికి ముద్రపడటం పూర్తయి ఉంటుంది కానీ అవసరం ఏర్పడినప్పుడల్లా అదనపు ముద్రలు కూడా అందుబాటులో ఉంటాయి ఇది ఎలా ఉంటుందంటే ప్రయాణానికి సామాను సర్దుకుంటాం ప్రయాణం మధ్యలో ఉండగా తాను ఏదో మరిచిపోయినట్లు ఆ వ్యక్తి గుర్తిస్తాడు దారి పొడవునా షాపులు ఉంటాయి ఒక ప్రదేశం యొక్క మ్యాప్ అంటే భౌగోళిక చిత్రపటం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఉదాహరణకు మీ దగ్గరున్న మ్యాప్లో అమెరికా భౌతిక భూ భూగోళిక ఎల్లలు ఉండవచ్చు కానీ రాజకీయ ఎల్లలు అంటే రాష్ట్రీయ సరిహద్దులు జిల్లాల సరిహద్దులు ఉండకపోవచ్చు దానిలో అవి చిన్న చిన్న పారదర్శక ఫిల్ముల మీద కానీ జరగవచ్చు అది కుటుంబ సభ్యుల మరణం కానీ ఉద్యోగం పోవడం కానీ ఇలాంటి మనస్సును గాయపరిచే అనుభవం ఏదైనా కావచ్చు లేదా ఏదైనా అనుభవం వల్ల మనిషి లోపల నుంచి తెరుచుకునే సమయం కావచ్చు ఆ క్షణాలు ఆనందకరమైనవి కావచ్చు బాధాకరమైనవి కావచ్చు లేదా రెంటికి మధ్యస్థంగా ఉన్నవి కావచ్చు మనిషి మనస్సు తెరుచుకోవటమే ఇక్కడ కీలకమైన విషయం అవసరమైన ఆ ముద్రను నీట్గా అమరుస్తారు ఆ వ్యక్తికి కూడా తెలియనంత చక్కగా కానీ వాస్తవం ఏమిటంటే ముద్ర అనేది లేకుండానే ఎన్నో జన్మలు నిజంగా జీవించవచ్చు ముద్రలనేవి కేవలం సహాయం చేయడానికి ఉంటాయంతే ప్రతి ఒక్కరికి అవసరమైనవి కావవి డోలోరిస్ ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఒక సగటు మనిషి ముద్రించుకోవడానికి యేసు జీవితం అందుబాటులో ఉందా రిగ్రెసి ఆయన జీవితం అందుబాటులోనే ఉంది చరిత్ర పొడవునా దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు అది చాలా విశేషమైన జీవితం దాన్ని అందుబాటులో ఉంచారు మానవ జాతి ఏ ఆదర్శాల కోసం తప్పించిపోతోందో అవన్నీ ఆ జీవితంలో మూర్తీభవించి ఉన్నాయి డోలోరిస్ క్రీస్తు జీవితంలోని సూత్రాలై ఉంటాయి అవి అదేనా మీరు చెప్పాలనుకునేది రిగ్రెస్సీ అవును డోలోరిస్ అయితే ఆ ముద్రలు వేసుకోవడం చాలా మెచ్చుకోవాల్సిన విషయం రిగ్రెస్సీ అది చాలా ఉపయోగకరమైనది ఈ జీవితకాలంలో లోపలి తలాలలో ఒక స్నేహితుడితో ఇంకొక స్నేహితుడు కలిసిపోయినట్లు కలిసిపోతుంది అది ఈ అనుభవాన్ని ఒక వ్యక్తి మీద ముద్రించవచ్చు కూడా ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళలో చాలామందికి ఈ ముద్ర ఉంది ఈ ప్రస్తుతపు పరిమా పరిణామానికి పునాదిగా వచ్చాడు ఏసు ఈ భూగ్రహాన్ని హీల్ చేయడం కోసం ఈ ప్రత్యేకమైన జీవితాన్ని ముద్రించడం కోసం వచ్చాడు దీనినే క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటారు ఈ మార్గంలో ఒక మిత్రునికి మిత్రునిగా లేదా ఒక హీలర్గా అంటే యేసులాగా నడిచే ప్రతివాడికి ఈ ముద్ర ఉంది తమ సొంత పురోగతిలో ఒకనొక చైతన్య స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళు ఈ ముద్రను ఆహ్వానించగలుగుతున్నారు డోలోరిస్ ఈ అనుభవం క్రైస్తవులు అనే మళ్ళీ పుట్టడంతోనూ మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయటంతోనూ సరిపోతుందా క్రీస్తు ముద్రను వాళ్ళు తీసుకున్నట్లయితే జరిగేది అదేనా రీగ్రెస్సీ అది ఈ ముద్ర పడడానికి తొలి వేకువ మళ్ళీ పుట్టడంగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు చాలామంది దాన్ని క్రీస్తు వారి జీవితంలో ప్రవేశించడంగా వర్ణిస్తారు నిజానికి ఆయన ఎప్పుడూ వారిలో ఉండనే ఉన్నారు అరలో నగలు దొరికినట్లుంటుంది అది డోలోరిస్ అయితే వాళ్లకు జ్ఞానోదయమై కళ్ళు తెరిచినప్పుడు ఈ విధంగా ఇది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట రీగ్రెస్సీ ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ డోలోరిస్ నిజంగా మార్పు రావడం అంటూ జరిగితే వాళ్ళ చైతన్యంలో మార్పు వస్తుందా అప్పుడు వాళ్ళు క్రైస్ట్ కాన్షియస్నెస్ లేదా భగవత్ చైతన్యం నుంచి వ్యవహరిస్తారా రీగ్రెస్సి వాళ్ళు తమ అంతర్తలాలలో భగవత్ చైతన్యంతోనే పనిచేస్తున్నారు క్రీస్తు ఆత్మ అంటే భగవదాత్మ అప్పుడు హృదయం లోపల శాశ్వత జ్వాలగా ఏర్పడి ఏ పరిస్థితులకు లొంగని బేషరత్తు ప్రేమగా వెలుగుతూనే ఉంటుంది డోలోరిస్ అయితే ఇది నిజమైన అనుభవం అన్నమాట మత విశ్వాసకులు ఎందరూ పొందిన ఏకైక అనుభవం అన్నమాట రిగ్రెస్సీ అవును అది ఎంతో లోతైన గంభీరమైన అనుభవం చీకట్లో దీపం వెలిగిన వెలిగించినంత ఖరారైన అనుభవం డోలోరిస్ నేను ఎప్పుడూ కోరుకునేది ఏమిటంటే నేను చేస్తున్న పనిని క్రైస్తవులు ఈ అనుభవాలతో సమన్వయించే మార్గం ఏదో ఒకటి ఉంటుందని దాని సాయంతో నేను ఈ రెంటి మధ్య నిజానికి ఎటువంటి సంఘర్షణ వ్యతిరేకత లేవని చూపించగలుగుతానని అనుకుంటాను రిగ్రెస్సీ ఊరికే లేనిపోని పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు ఈ అనుభవాలను ఏ పేరుతో పిలవాలన్న విషయంపై వాదోపవాదాలు జరిగి ఘర్షణలు పెరుగుతున్నాయి ఇది కేవలం శబ్దార్థానికి సంబంధించిన విషయం మనుష్యులు తమ మతాన్ని పెంచుకోవటం వైపు ఎలా ఆకర్షితులవుతారోననే దానికి సంబంధించిన విషయం ప్రతి ఒక్కరూ తమ అనుభవానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు దాంతో వాదనలు తలెత్తుతాయి ప్రతి ఒక్కరూ తమ భావాలు తమ ఆలోచనలే కరెక్ట్ అనుకుంటారు పేరు పెట్టకపోయినా తన నమ్మకాలకు విలువ ఉన్నదని ఈ మనుషులను నమ్మించాలి అంటే చాలా కష్టపడాలి ఈ పేరును ఊతకర్రగా చేసుకుని కనపడని దాన్ని పట్టుకుని వేలాడుతుంటారు అసలు విషయం కన్నా ఈ పేరు పెట్టడానికే ప్రాముఖ్యత పెరుగుతుంది డోలోరిస్ ఈ అనుభవాలు క్రైస్తవులకు మాత్రమే పరిమితమా రేగ్రెస్సీ ఆది నుంచి మానవ జాతి ఉన్నంత వరకు అవి కొనసాగుతూనే ఉంటాయి సంస్కృతులు మారుతూ పరిణామం చెందే కొద్దీ అన్ని మతాలలోనూ ఇవి చోటు చేసుకున్నాయి ఇంతకు ముందు చెప్పినట్లు ఒకే అనుభవాన్ని ఏకకాలంలో ఒకే అనుభవాన్ని ముద్రించుకోగలరు భగవత్ చైతన్యాన్ని మూర్తిభవించుకున్నది ఈ భూమి మీద కేవలం యేసు శరీరం ఒక్కటే కాదు ఈ భావాన్ని జీర్ణించుకున్న వాళ్ళెందరో పుట్టారు ఈ భూమి మీద గౌతమ బుద్ధుడు మహమ్మద్ మోసెస్ ఎలేజా లాంటి వాళ్ళెందరో డోలోరిస్ అంటే చిట్ట చివరికి మనం ఏ పేరుతో పిలిచినా సత్యం సత్యమే అని తేలుతుంది కదా రిగ్రెసి అవును డోలోరిస్ దీన్ని బట్టి తేలుతోంది ఏమిటంటే మనుషులు అనుకుంటున్నంత తేడా నిజానికి లేదు రీగ్రెస్సీ ఉన్నదల్లా పేరు పెట్టడం దాని పుణ్యమా అని వ్యతిరే వ్యతిరేకించుకోవడం ఆ పేర్ల అడుగున నిజానికి ఏమున్నదో చూసి దాన్ని బట్టి ఆ పేర్లను అంగీకరించే విధంగా ప్రయత్నాలు జరగాలి అంటే పేరు కన్నా విషయానికి ప్రాధాన్యతను ఇవ్వాలి